తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాతమైనటువంటి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ దానికి సంబంధించిన సీడీ క్యాసెట్ విని తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఆ క్యాసెట్ విని ఒకళ్ళ దగ్గర నాకు అక్కడి నుంచి ఫోన్ చేశాడు గురుగారు మీ ఆర్తి విన్నాను నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థమైంది ఇక నా జీవితంలో ఎప్పుడు నేను చీప్ గా గురుగారి పాత్ర వేయను ఎప్పుడు జోకులు వేయడానికి ఆస్కారం ఇస్తూ నేను గురువు పాత్ర పోషించను మీరు నాకు ప్రత్యక్షంగా తెలియకపోయినా నేను మీకు క్షమాపణ చెప్తున్నాను గురుగారు అన్నాడు ఆ వ్యక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ అలాంటి పాత్ర పోషించలేదు గొప్ప శివభక్తుడైపోయాడు ఇప్పుడైన అటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పటికే కాబట్టి గురువుని తక్కువ చేసి ఎన్నడూ ప్రవర్తించకూడదు సంస్కారం అన్న మాటకు అర్థం అదే